బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హెబ్బగోడి స్టేషన్ కు చెందిన ముగ్గురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఎస్ఐ నారాయణస్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజ్ పై సస్పెన్షన్ విధించారు. రేవ్ పార్టీపై సమాచారం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించారని ఈ చర్యలు తీసుకున్నారు. కిద్దాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాలని అదలాకుదలం చేస్తున్నటువంటి బెంగళూరు రేవ్ పార్టీలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో దాదాపు 103 మంది వద్ద బ్లడ్ శాంపుల్స్ తీసుకొని అదేవిధంగా దాంట్లో 86 మందికి పైగా పాజిటివ్ రిపోర్ట్ రాలింది. వారందరూ కూడా నోటీసులు ఇచ్చి విచారించాలనే వైపు పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి. ఇక తాజాగా అటు అధికారుల నిర్లక్ష్యం ఎంతవరకు ఉందన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద పూర్తిగా ఒక టీంని ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరించాలంటే, ఇందులో ప్రధానంగా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా ఆ ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడానికి ఏఎస్ఐగా ఉన్నటువంటి నారాయణ స్వామి కావచ్చు, హెడ్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి గిరీష్ కావచ్చు, మరోవైపు కానిస్టేబుల్ దేవరాజు కావచ్చు, వీరు ముగ్గురు కూడా ముందస్తుగా సమాచారం తెలిసినప్పటికీ కూడా ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పార్టీ ఏదైతే రేవ్ పార్టీ జరుగుతుందని వారికి సమాచారం తెలిసినప్పటికీ కూడా వారందరూ కూడా మౌనంగా ఉండడం పట్ల నిర్లక్ష్యం, ఉద్యోగంలో నిర్లక్ష్యం వహించినటువంటి కారణంగా ఈరోజు ముగ్గురిని కూడా సస్పెండ్ కమిషనర్ పోలీస్ కమిషనర్ దయానంద సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన జరిగింది. ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో పాటు అక్కడ కొన్ని డబ్బులు కూడా వీరు తీసుకున్నట్టు కూడా వారిపై కొంత ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. కావాలని బయట అంటే బయటకి తెలియకుండా వారందరూ కూడా దాచిపెట్టే ప్రయత్నం చేసినట్టు కూడా వీరిపై ముగ్గురుపై ఆరోపణలు రావడంతోనూ ముగ్గురిని అటు ఏఎస్ఐ నారాయణ స్వామితో పాటు అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ గిరీష్తో పాటు మరోవైపు కానిస్టేబుల్ దేవరాజ్ ఈ ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తూ బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద కొద్దిసేపు క్రితమే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన దానిపై ఇప్పటికే 86 మందికి బ్లడ్ పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఆ 86 మంది కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా అటు బెంగళూరు పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు హెబ్బగూడ పోలీస్ స్టేషన్ నుంచి కేసుని హైదరాబాద్ బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బదిలీ కావడం జరిగింది. నార్కోటిక్ విభాగం అధికారులు సైతం ఈ కేసుని టేక్అవుట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. మొత్తం మీద బెంగళూరు రేవ్ పార్టీలో ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి చాలా మంది పేర్లు కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే హేమ, నటి హేమ పేరు బయటకు వచ్చింది. ఆమె బెంగళూరు వెళ్ళినటువంటి టికెట్స్ సైతం, ఫ్లైట్ టికెట్స్ సైతం బయటకు వచ్చిన దృశ్యాలు కూడా మనం చూస్తాం. ఈమెతో పాటు కొంతమంది సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా ఈ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వారికి సంబంధించిన వివరాలు మాత్రం ఇప్పటివరకే పోలీసులు సేకరిస్తున్నారు. త్వరలోనే వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించాల్సి వస్తున్నారు. 86 మందికి ఎప్పుడైతే డ్రగ్స్ పాజిటివ్ టెస్ట్ వచ్చిందో వారందరూ కూడా నోటీసులు ఇచ్చి కౌన్సిలింగ్, ఒకవేళ డ్రగ్స్కి అడిక్ట్ అయితే మాత్రం వారందరూ కూడా రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు మాత్రం సిద్ధమయ్యారు. ఈ రోజు కానీ రేపు కానీ వారందరూ కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం బెంగళూరు పోలీసులు చూస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్.